అవును, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్లేట్ ఫిరాయించాడు. జనసేనకు ఇప్పుడు అనుభవజ్ఞులే కావాలట, అందులోనూ బలమైన నాయకులే కావాలట. ఈ మాట అన్నది ఎవరో కాదు, పవన్ కళ్యాణే. మొన్నటి వరకు యువత మేల్కోవాలి, పాలిటిక్స్ లోకి కొత్త రక్తం రావాలి అంటూ ప్రసంగాలను దంచికొట్టాడు పవన్. అందుకు యువత కూడా బాగానే అట్రాక్ట్ అయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీకి జనసేన సిద్ధమవుతోంది. మరోవైపు జనసేనలోకి పలువురు నేతలను కూడా ఆహ్వానిస్తున్నాడు పవన్. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమందికి ఇటీవలే హైదరాబాద్ ఆఫీసులో జనసేన కండువాలు కూడా కప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్నా రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలంటూ చెప్పిన పవన్ కు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం యువత గుర్తురావట్లేదు. యువతే నా బలం అంటూ ముందుకొచ్చిన పవన్ చూపు ఇప్పుడు అనుభవజ్ఞులపై ఎందుకు పడింది? కొత్త వారితో పని కాదని అనుకుంటున్నారా, లేక రాజకీయాలంటే అనుభవజ్ఞులే కావాలని ఫిక్స్ అయ్యారా? ఒకవేళ పవన్ కు అనుభవజ్ఞులే కావాలనుకుంటే ఇప్పటి వరకు పాలిటిక్స్ లో పాతుకుపోయిన వాళ్లంతా ప్రజల సొమ్ము దోచుకు తినడం అలవాటైపోయిన వాళ్లని గగ్గోలు పెట్టడం ఎందుకు? ఇంతకీ ఆయన ఎవరికోసం చూస్తున్నట్టు? ఇతర పార్టీల్లో నుంచి వచ్చే జంప్ జిలానీల కోసమా, లేక అక్కడ టికెట్ రాదు అని డిసైడ్ అయ్యి ప్లేట్ ఫిరాయించే వాళ్ల కోసమా? ఏదేమైనా తాను బలమైన నాయకుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పి తనకు సరుకు ఉన్నోళ్లు మాత్రమే కావాలని తన మనసులో మాటను తానే చెప్పుకున్నాడు. పవన్ కు నిజంగా తనపై, తన ఆశలపై, తన ఇమేజ్ పై అంత నమ్మకం ఉంటే ప్రతి చోట కొత్త వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడు జనసేన సత్తా ఏంటో, పవన్ స్టామినా ఎంతని తెలుస్తుంది. కానీ ఇదంతా పక్కన పెట్టి అనుభవజ్ఞులు కావాలని చెప్పటం, యువతను పక్కన పెట్టడం లాంటివి చూస్తే పవన్ లో వచ్చిన మార్పుని స్పష్టంగా గమనించవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎంతో మంది తొలిసారిగా అసెంబ్లీ మెట్టెక్కారు. గొప్ప పేరున్న సీనియర్లని సైతం దారుణంగా ఓడించారు. కానీ పవన్ కు అలాంటి ఆలోచనలు లేనట్టే కనిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ లో రాజకీయంగా మార్పులు మొదలవుతున్నాయనే చెప్పాలి. తన ఆశయాలకు కట్టుబడి ఇప్పటికైనా యువతకు పవన్ ఛాన్స్ ఇస్తాడా, లేక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కే కమిట్ అవుతాడో చూడాలి మరి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.